ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అని భారీ వైకాపా ర్యాలీ చేపట్టారు ప్రకాశం. దర్శిలో పొదిరి రోడ్లో దద్దల అమ్మగుడి దగ్గర నుంచి గడియార స్తంభం వరకు ఎమ్మెల్యే మద్దిశెట్టి ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులతో, వైఎస్ఆర్సీపీ నాయకులతో, కార్యకర్తలతో మూడు రాజధానులు మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామమే, దీనివల్ల జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ జెడ్పీటీసీ చంద్ర తిరుపతి రెడ్డి, వైవి సుబ్బయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లో బాగుండాలి, అన్ని జిల్లాలు బాగుపడాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ ప్రవేశపెట్టి శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని శాసన మండలికి పంపించారు. ఆ పంపించిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మీరు అందరూ కూడా టీవీలో చూసుంటారు. కేవలం వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కేవలం కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళ ఆస్తులు కాపాడుకునే తరుణంలో అమరావతిని అక్కడే ఉంచాలి, రాజధాని అంతా అక్కడే ఉంచాలి, వేరే ఎక్కడికి పోకూడదు అని చెప్పి కుట్ర రాజకీయాలతోటి మరి శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అందరూ బాగుండాలన్న కోరికతో, ఆయన స్వార్థం దాంట్లో ఏమీ లేదు, అందరి కోసం మరి ఇలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రతి చోట ప్రతిరోజు అడ్డుపడుతూ మరి ఏ మంచి పిల్లలు తెచ్చుకొచ్చినా కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారంటే అలాంటి వాళ్ళని మనం చూసి సహించకూడదు. మరి అలాంటి పార్టీలను కూడా మనం బహిష్కరించాలి, వాళ్ళందరూ చదివి కొట్టాల్సిన పరిస్థితి కూడా మనందరికీ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పడాలి, రాష్ట్రం విభజన తర్వాత ముఖ్యంగా చాలా వెనుకబడి ఉన్నాం. మరి అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సింది పోగొట్టే ఈ రోజు రోజుకొకటి మీరు మొన్న చూసారు ఇంగ్లీష్ మీద వస్తున్నారు, మీరందరూ ఇంగ్లీష్ చదువుకుంటే మంచిదే కాదా? వచ్చినప్పుడు మీకు మంచి ఉద్యోగ అవకాశం వస్తే దానికి ఏంటి ఆయన సమస్యను కూడా మేము మనందరం కూడా ఆయన్ని ప్రశ్నించాలి. వాళ్ళ కొడుకులు కేవలం డబ్బున్న ఒక దూరంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది, కానీ మనం మాత్రం లెక్క చేయం. గౌరవ ముఖ్యమంత్రి నిన్న చూసారు ఒక్క గంటకు చెప్పు తప్పన్నట్టుగా వాళ్ళు చేసిన పనికి నేను ఏం చేశాను.